ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवं पास्मै। परमात्मा तनని तनని అనగా చైతన్యాన్ని ప్రేమించాలి, చైతన్యమును పూజించాలి, అర్చించాలి, చైతన్యాన్ని వదిలేసి జడమైన వస్తువుల పట్ల ప్రేమ మనం పెంచుకుంటున్నాం, దాన్ని పరమాత్మ తొలగించే ప్రయత్నం చేస్తాడు। తన భక్తులలో జడవాదం ఉండరాదు, చైతన్యాన్ని ఉపాసించవలే, దానికి ఇది సంకేతం। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే నారాయణాయ। 3 సంవత్సరాలు వచ్చినాయి పిల్లవానికి। ఒక రోజున అమ్మ వాళ్ళో కూర్చుని పరమాత్మ స్తన్యపానం చేస్తున్నాడు। మరొక రాక్షసుడు బయలుదేరొచ్చాడు, తృణావర్తుడు। వీడు సుడిగాలి రూపంగా ఉంటాడు, భయంకరమైన ప్రభంజనం, గిర్ 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 తిరుగుతూ గాలి। ఈ సుడులు 2 రకాలండి, నీళ్ళలో ఉంటే అది సూడి గుండం, గాలి రూపంగా వస్తే సూడి గాలి, రెండూ ప్రమాదకరాలే। ఎవడు బయటపడతాడు అలాంటి సుడి గుండాలు సుడిగాలుల్లో ఇంచంటే, ఎవడికి సూడుందో వాడు బయటపడతాడు, అదృష్టం, లేకపోతే కృష్ణార్పణం అయిపోతాడు। ఈ అసురుడు అలా వచ్చాడండి, ఏ ఉద్దేశంతో, భయంకరమైన వాయు రూపంగా వచ్చి, పసిపిల్లవాడు కదా, ఆకాశంలోకి ఎత్తుకెళ్ళి అక్కడ చంపేద్దాం, ఇట్లా వచ్చాడు। వస్తుంటే పరమాత్మకి ఆయన అవతారమే ఇలాంటి దుర్మార్గుల్ని చంపటానికి। పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత, రాక్షసవధ తెలుసుకుని ఇప్పుడు తల్లిని ఇంట్లోకి పంపించాలి। వాడు బయలుదేరి వస్తున్నాడుగా, వాడిని చూస్తే దడుచుకుంటుంది తల్లి, అందుకు బరువెక్కాడు పరమాత్మ। అష్ట విధములైనటువంటి శక్తులు, అణిమ, గరిమ, లఖిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఏకాదశ స్కంధంలో పరమాత్మ ఈ మహిమలని వర్ణిస్తాడు। అన్నీ భగవంతుని దగ్గర ఉంటాయి, అంతవరకు చాలా తేలికగా ఉన్నవాడు కాస్త ఒక్కసారి కొండంత బరువెక్కిపోయాడు। ఆ తల్లి అరే హఠాత్తుగా బరువెక్కేప్పటికీ అబ్బా కన్నయ్యా ఏమిట్రా బో భరించలేకుండా ఉన్నారా అలా బాధపడుతూ బలవంతంగా కన్నయ్యని పక్కన కూర్చోబెట్టింది, బా దిగరా నా వల్ల కాదు నీ మొయలేని నిన్ను పక్కన కూర్చోబెట్టి, అందుకోసం బరువెక్కాడండి। ఈవిడ ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇంటి పనులో చక్కబెట్టుకుంటోంది, వీడొచ్చాడు తృణావర్తుడు, వాడు చేపడికి బరువెక్కాడు, మళ్ళీ పైకి పట్టుకెళ్ళిపోయాడు గాలి। ఆకాశంలో ఉండగా బాలకృష్ణుడు తృణావర్తుని యొక్క కంఠం ఇలా 2 చేతులు పెట్టి వేళ్లాడుతున్నా, వేళ్లాడుతుంటే ఇంకా బరువెక్కిపోయాడు। అది ఏమన్నా అసాధ్యమా? గోవర్ధన పర్వతాన్ని ఇలా చేత్తో ఎత్తి పట్టుకున్నాడే, ఆఫ్టర్ ఆల్ అది
ఆదిశేషుడు భూమినే మోస్తున్నాడు. అంటే ఆదిశేషునికి ఈయనగారు ఈ అవతారంలో తమ్ముడు. ఇప్పుడు పరమాత్మ శక్తి ఎంత ఉంటుంది? ఇది ఒక లెక్క. ఇట్లా వేలాడాడండి ఆ బరువు వాడు భరించలేక తప్పిమని కిందపడి చచ్చిపోయాడు. తృణావర్త సంహారం అయిపోయింది. కృష్ణ అష్టోత్తరాలలో ఒక నామం ఉన్నది, తృణీకృత తృణావర్త. తృణీకృత తృణావర్త, తృణావర్తుణ్ణి తృణీకరించాడట, ఒక గడ్డి పరక కింద తీసేశాడు. అలా ఊతే గడ్డి పరక ఎగిరిపోతుంది. అలా చేశాడు ఆ రాక్షసుణ్ణి. ఇదో గండం గడిచింది, అందరూ సంతోషించారు. భువి పతితామృతవత్సలక యథా గౌహు, భగవంతుని యొక్క ఐశ్వర్య లీల ఇదండి. వీర్యము, శౌర్యము, పౌరుషము, ప్రతాపము, ఇలా లీలలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాడు ఇంకా పరమాత్మ. అంటే అసురులను సంహరించటానికి పెద్దగా ఆయన శ్రమ ఏం పడక్కర్లేదండి. సంకల్పమాత్రం చేతనే వీళ్ళందరినీ చంపగలడు. కానీ ఇట్లా లీలలుగా లోకానికి చూపిస్తే తన మీద గౌరవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. ఎందుకని? భగవంతుడు ఇంత గొప్పవాడు కదా, మన దగ్గర ఆ శక్తి లేదు. మనకి ఆపదలు వస్తే ఆయన ఆదుకుంటాడు, ఆపద ముక్కుల వాడు. ఆ భక్తి పెరుగుతుంది. అందువలన అసుర సంహార లీల కంఠానికి వేళ్ళాడాడు పరమాత్మ. అంత మాత్రం చేతనే తృణావర్తుడు సంహరింపబడ్డాడండి. ఇట్లాగా ఒక్కొక్కడు వస్తూ ఉంటాడు. అసురుడు, రాక్షసులు, కంసుడు పంపిస్తుంటాడు. ఇక్కడ చిత్రం చూడండి, పరమాత్మ దగ్గరికి రావటమే తప్ప వచ్చి వెనక్కి వెళ్ళిన వాడు ఒక్కడు లేడు. అలా వస్తూనే ఉంటారు, ఆయన తనలో కలుపుకుంటూ ఉంటాడు వాళ్ళందరినీ. ఇది సాధన. కేవలంగా చిన్నపిల్లలైతే ఈ కథలు వింటారు, వాళ్ళకి ఉత్సుకతగా కుతూహలంగా చిన్నతనంగా బాలమిత్ర చందమామ కథల్లాగా ఉంటాయి. ఇన్నేళ్ళు వచ్చి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, మనకెందుకండి బాలమిత్ర చందమామ? అవే ఆ కథలు కావాలే. వేదాంత రహస్యం కావాలి, పరమార్థం తెలియాలి మనకి. కేవలం కథల్ని కథలుగా ఎంజాయ్ చేయటం కాదు. ఎవరి అసురులు మొదలై చెప్పుకుందాం. కామక్రోధాదులు, అందుకంటే ఎవ్వరు కాదు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది శాస్త్రం. ఈ శాస్త్రం తెలియచెప్పడానికి ఈ కథలు. ఇవాళ రోజున తృణావర్తుడు లేడు, పూతన లేదు, శకటాసురుడు లేడు, జేనుకాసురుడు లేడు, గార్ధభాసురుడు లేడు. వీళ్ళంతా అసురులు. ఎవరు వాళ్ళు? కామక్రోధ. కానీ చిత్రము, వీరందరినీ సంహరించి పరమాత్మ తనలో లీనం చేసుకున్నాడు. ఏ ఏ హతాహ, ఎవరెవరైతే చంపబడ్డారో, చక్రధరేణ రాజన్న త్రైలోక్యనాథేన చతుర్భుజేన తేతే గతాహ విష్ణుపురీం ప్రయాతాహ. ఏ ఏ అసురులైతే కృష్ణ పరమాత్మ యొక్క చక్రానికి బలైపోయారో వారందరూ శ్రీకృష్ణ పరమాత్మలోనే ఐక్యమైపోయారు.
ఇలానీ శాస్త్రం అంటుంది భగవంతునికి కృప కలగటం కంటే క్రోధం కలిగితే ఇంకా మనకు మంచి మేలు జరుగుతుంది. అందుకున్నారా? పరమాత్మకి కృప అంటే దయ, దయ కలగటం కంటే మన మీద కోపం వస్తేనే మనకి మంచి జరుగుతుందిట. ఒప్పుకుంటావా? అదేమిటండి, మాకు దయ కావాలి, కరుణ కావాలి, కృప కావాలి, కరుణించు కరుణించు దయచూపవయ్య అని కదా మనం ప్రార్థిస్తుంటాం. అలా కాకుండా క్రోధం ఎలాగంటే దయ చూపించినా కృప చూపించినా మనం కోరింది ఇస్తాడు. ఆగ్రహం వస్తుందనుకోండి చక్రం ప్రయోగించి చంపేస్తాడు మనల్ని. అలా చంపటం వల్ల ఇహ జన్మ లేదు. కానీ ఆ పని రాక్షసులు చేయగలరు, కానీ మనం చేయలేం. మనకి అది ఆదర్శం కాదు. మంచి మాట ఉన్నది, క్రోధోపి దేవస్య వరేణ తుల్య. పరమాత్మకి కోపం వస్తే ఆ కోపము ఆయన ఇచ్చే వరం కంటే గొప్పది. ఇలాంటి మాటలు ఉంటాయి, 99% ఇవి రుచించవు, గ్రహించలేరు, ఏదో 1% ఉంటారు ఒకరు. ఏకదా అర్భకమాదాయ స్వాంకమారోప్య భామిని. ఏకదా అంటే ఒకరోజు పరమాత్మకి పాలు తాగిస్తున్నది యశోదమ్మ. పాలు తాగుతున్నటువంటి పరమాత్మ ఒకసారి ఆవులించారట. జృంభణం, జృంభణం అంటే ఆవులింత. ఆవులించేప్పటికీ సృష్టి కనిపించింది ఆ ముఖంలో. ఇది మొట్టమొదటగా తల్లికి విశ్వరూపం చూపించడం. 3 విశ్వరూపాలు చూపిస్తాడు, 3 పర్యాయాలు పరమాత్మ, 3 times. ఇది మొట్టమొదటి. అది ఆవులించాడు యశోద. అందులో సృష్టి కనిపించింది, ఆశ్చర్యపోయింది. భగవంతుడు వెంటనే అలా అన్నారు, మర్చిపోయి మొదటిసారి అనుకున్నది, పిల్లవాడేమిటి ఈ విశ్వం అంతా కనిపించడం ఏమిటి, అబ్బే నా దృష్టి దోషం అలా అనుకుంది. నాదే తప్పు, నేను అట్లా చూచా. వాస్తవానికి ఏమిటి, దృష్టిరేవ సృష్టి అని, భగవంతుని యొక్క దృష్టిలోనే సృష్టి పుడుతోంది. దృష్టి అంటే సంకల్పం. కేళిలోల విలసత్తు దృక్ జాల, దృక్ దృక్ అంటే చూపు. పరమాత్మ చూడండి, లలితా సహస్రంలో 2 నామాలు ఉన్నాయి. అమ్మవారు కళ్ళు తెరిస్తే కోట్ల కోట్ల బ్రహ్మాండాలు సృష్టి అవుతాయి, కళ్ళు మూస్తే అవన్నీ నశిస్తాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అది నామం. 16 అక్షరాల ఒకే నామం ఇది. పొరపాటున చదువుతూ ఉంటారు, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, దీర్ఘాలు తీస్తూ చదువుతారు, అది తప్పది. ఒకే నామం, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఇది తాత్పర్యం తెలిస్తే ఇలాంటి తప్పులు ఉండవు. ఉన్మేషము నిమేషము, ఉన్మేషం అంటే కళ్ళు తెరవటం, నిమేషం అంటే కళ్ళు మూతలు. సృష్టి లయం, సృష్టి లయం, అది పరమాత్మ. కాన ఆశ్చర్యపోయింది,
అంతటితో భగవంతుడు వదిలేశాడు. మరుపు మర్చిపోయేటట్టు చేశాడండి. ఇది మొదటిసారి పిల్లలకి నామకరణ మహోత్సవం జరపాలి. వసుదేవుల వారి ఇంటి పురోహితుడు గర్గ మహర్షి, గర్గాచార్య, వీరు ఎంత గొప్పవారంటే గర్గుడు కూడా ఒక భాగవతం చెప్పాడు, గర్గ భాగవతం అని. ఇలాగే ఇలాంటి కథలు ఉంటాయి అందులో కూడా. ఈ భాగవతంలో లేని కొన్ని విశేషాలు గర్గ మహర్షి చెప్పాడు. వసుదేవుడు, మహానుభావ, నా కుమారులు ఇద్దరు నందుని ఇంట్లో పెరుగుతున్నారు, బలరామ కృష్ణులు, మీరు వారి వద్దకు వెళ్ళి పిల్లలకి నామకరణం చేయండి అని ప్రార్థించాడు. ఈ గర్గ పురోహితుడు ఎంత గొప్పవారంటే జ్యోతిష శాస్త్రంలో చాలా నిష్ణాత గొప్పవాడు. ఆయన గారు వచ్చారు, చాలా సంతోషించాడు నందుడు. అబ్బా, నేనేదో సాధారణమైనటువంటి వైశ్యుణ్ణి, నాలాంటి అలుపుని వద్దకు ఇంత గొప్ప వ్యక్తి వచ్చాడు మా ఇంటికి, పిలవకుండానే వచ్చాడు. ఆనందపడిపోయి వారిని చక్కగా సపర్యలు చేశాడండి, గౌరవించాడు. నందులు అన్నారు, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారంటే ఊరికే ఎందుకు వస్తారు? ఊరకరారు అని లోకంలో బాగా ప్రచలితంగా ఉన్నటువంటి మాట. ఈ మాట భాగవతంలోది, తెలుగు భాగవతంలోది. నందుడు అంటాడు, గర్గ మహర్షి, మీరు మహాత్ములు కదా, మా ఇంటికి ఊరికే ఎందుకు వస్తారు? ఏదో పని మీద వచ్చారు. పని మీద వచ్చాడుగా ఆయన పిల్లలకు నామకరణం చేయటానికి. నందుడు కూడా అదే ప్రార్థించాడు, ఎలాగో మీరు వచ్చారు కదా, జ్యోతిష్ శాస్త్రంలో మీరు గొప్ప ప్రజ్ఞ కలవారు కదా, చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబుగా వింపవే అని అభ్యర్థించాడు. గర్గుడు అన్నాడు, నందా, నువ్వు పెద్ద ఆస్తిపరుడవు, నీ ఐశ్వర్యం చాలా గొప్పది, పిల్లలకి నామకరణం అంటేనే ఒక పెళ్ళిలాగా చేయగలడు నందుడు. ఆఫ్టర్ ఆల్ బారసాల పెళ్ళిలాగా చేస్తాడు, అంత ఆస్తి ధనం. అందుకు గర్గ మహర్షి, నందా నువ్వంతా హడావిడి చేయమాక, చాలా మన సింపుల్ అని అంటామే సింపుల్గా అయిపోవాలి. వీళ్ళని వాళ్ళని 1000 మందిని పిలుస్తావేమో, అంత నీ తాహత గొప్పది, అయితే కావచ్చుగాక. ఈ నామకరణ మహోత్సవము అత్యంత రహస్యంగా జరగవలే అన్నాడు. ఎందుకని, నేనేమో వసుదేవుని ఇంటికి పురోహితుణ్ణి, అలా నువ్వేమో వైశ్యుడవు, ఆయన క్షత్రియ. నేను నీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిపించానంటే కంసునికి తెలిస్తే వాడు ఠపీమని గుర్తిస్తాడు. ఓహో, వసుదేవుని యొక్క బిడ్డలు బలరామకృష్ణులు నందుని ఇంట్లో పెరుగుతున్నారన్నమాట తెలిసిపోతుంది వాడికి. అందుకు పిల్లల మీద ఎటువంటి ఆపద అది రాకుండా లోకానికి తెలియరాదు అత్యంత రహస్యంగా. వాడు, ఓహో అలాగా స్వామి, అయితే మీరు ఎట్లా చెబితే అట్లా. అలా అని ఎక్కడ జరిపారు, గోశాలలో, పెద్ద గోశాల, నరమానవుడు అక్కడికి రాడు, ఆ ఇంటి వాళ్ళు తప్ప ఎవ్వరు లేరండి.
రెండు పీటలు వేశారు. నంద యశోదలు కూర్చున్నారు. అంతే, పారసాల అయిపోతుంది. ఏం చేశారు? యశోదమ్మ బలరాముణ్ణి ఎత్తుకొని వచ్చింది. రోహిణీదేవి శ్రీకృష్ణుణ్ణి శంఖలో పెట్టి వచ్చింది. పరీక్షిద్దాం, గర్గ మహర్షి చాలా గొప్పవారంటారు, ఏమిటి వీరి యొక్క గొప్పతనం? ఇట్లా ఇట్లా పరీక్షించే బుద్ధి పుడుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. మహాపాడు బుద్ధి ఇది, ప్రమాదం. ఏదో ఈయన గారిని పరీక్ష, వాళ్ళు ఏంటండి పరీక్ష పెట్టేది మహానుభావుణ్ణి? అట్లా అపచారం కదా పెద్దల పట్ల. ఇద్దరిని ఎత్తుకొని వచ్చేసారు ఇట్లా ఇట్లా. ఆయన చూడంగానే, ఏంటమ్మా మీ పిల్లల్ని ఇట్లా మార్చుకున్నారేమిటి అని అడిగాడు. ఏమైంది ఇప్పుడు? మాడు వగిలింది. మహాత్ములని అలా పరీక్షించొచ్చా? సర్వజ్ఞులు వాళ్ళు